ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయంటూ ప్రచారాలు చేస్తున్నారు కానీ అవి ప్లాస్టిక్ బియ్యం కాదంటూ కొన్ని మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన కడప జిల్లా పోర్మావెల్లిలో మాట్లాడుతూ ఇరవై ఐదు రైస్ కెన్నల్ విటమిన్లు మరియు ఖనిజాలతో కలిపిన బియ్యం ఆహారంలో ఉంటాయని వీటిని చూసి చాలా మంది ప్లాస్టిక్ బియ్యమని అపోహలు పడుతున్నారని కానీ అవి ప్లాస్టిక్ బియ్యం కాదని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బలవర్ధక బియ్యం ఈ బియ్యం ఐరన్ విటమిన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయని వారన్నారు యాభై కేజీల బియ్యం బ్యాగ్లో లో ఐదు వందల ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతారని అదేవిధంగా విధంగా ఈ ఫోర్టిఫైడ్ బియ్యం కలిపిన రైస్ బ్యాగ్లను మధ్యాహ్న భోజన పథకానికి అంగన్వాడీ కేంద్రాల వారికి వెల్ఫేర్ హాస్టల్ కు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారని వారన్నారు కావున ప్రజలు ఇలాంటి అపోహలు వీడి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ ఫోర్టిఫైడ్ రైస్తో కూడిన అన్నం పిల్లలకు అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని వారు అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నమస్కారాలు నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డిని మాట్లాడుతున్నాను మీకు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మనము రేషన్ షాపులలో టూ టైప్స్ ఆఫ్ రైస్ ఇస్తారండి ముఖ్యంగా దాంట్లో ఒక టైప్ రైస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పబ్లిక్ అందరికి ఇస్తారు అవి మామూలుగా కొంచెం మీడియంగా రైస్ ఉంటాయి చాలా బాగున్నాయి అందరూ తింటూ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తూ ఉన్నారు ఇక రెండో టైప్ ఏంటంటే అంగన్వాడీ స్కూల్స్కు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి వెల్ఫేర్ హాస్టల్స్కు అలాగే కస్తూర్బా స్కూల్స్కు ఇట్లా ప్రభుత్వం చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని ఒక పోర్టిఫైడ్ రైస్ అంటారు అవి సపరేట్గా వస్తాయి బ్యాగ్స్ ఆ పోర్టిఫైడ్ రైస్లో ఒక్కొక్క బ్యాగ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ యాభై కేజీల బ్యాగ్లో ఒక ఐదు వందల గ్రాములు ఒక పోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేస్తారండి వాటిలో ఐదు వందల గ్రాములు అంటే ఒక కిలోకు పది గ్రాములు అప్రాక్సిమెట్లీ కలుస్తాయి వాటిలో ము ముఖ్యంగా ఫో పోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ విటమిన్ ట్వెల్వ్ ఇలాంటి విటమిన్స్తో మిక్స్ చేస్తారు ఆ రైస్ను అవి కొంచెం దొడ్డుగా ఉంటాయి తెల్లగా ఉంటాయి మీరు మామూలుగా ఎక్కడైనా తీసి చూస్తే కనపడతాయి నీట్గా అవి కొంచెము తేలికపాటి ఉండవు కాబట్టి మనం కడిగేటప్పుడు కొంచెం తేలినట్టు కనిపిస్తాయి అవి ఎక్కడ కూడా అది ఒక ప్లాస్టిక్ రైస్ అనే ఒక అపోహలో ఉన్నారంతా కాదండి అవి ప్లాస్టిక్ రైస్ కాదు పిల్లలకు చాలా నాణ్యతతో మనకు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అవి వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క మన ఎమ్మెల్యేస్ పాయింట్స్కి వస్తాయి అక్కడ వాళ్ళు మిక్స్ చేసి సపరేట్ బ్యాగ్స్ ప్రిపేర్ చేసి అవి ఇటువంటి మన స్కూల్స్కు వాటి అన్నిటికి పంపిస్తారు అది ఎక్కడైనా మరి మిస్గైడ్ అయ్యి బయటకు వస్తే అవి వాటిల్లో ప్లాస్టిక్ రైస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్లాస్టిక్ రైస్ అనేటివే లేవు ఏపీలో ఎవరు కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ